Hi friends, welcome to Telugu Share. Nenu mi Mohan. Ee video lo manam ee roju intraday trading ideas gurinchi chudabothunnam. So ee roju intraday trading chese valiki ee stocks ni buy cheyochu mariyu ee stocks ni sell cheyochu ani cheppothunnanu. So ee video meeku useful ga unte like cheyandi, share cheyandi, alage mana channel ki subscribe cheskondi. Description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi sign up cheskunnarante Alice Blue dwara online lo trading cheskovachu. So Alice Blue dwara online lo trading cheskune valla ఇంకా మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు రికమెండేషన్, ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తామన్నమాట. అది కాకుండా మీకు ఆటోమేటిక్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తాం. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రాడేలో మీరు ఇంట్లో నుంచి ట్రేడ్ చేసుకోవచ్చు, ఏ బ్రోకరేజెస్కి ఇవ్వకుండా. సో ఈ వీడియోకి వెళ్దాం. ఈరోజు షేర్ మార్కెట్ అప్డేట్ చూస్తే కానీ డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అవుతుందని తెలుస్తుంది. సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి మిక్స్డ్ రేషన్ క్యూస్ తెలిసింది. సో ఈరోజు ఎస్జిఎస్ నిఫ్టీ చూస్తే కానీ 7 పాయింట్స్లో ఉంది, 0.06% తగ్గుండది, 10,840లో ట్రేడ్ జరుగుతుంది. బాటా ఇండియా చూస్తే కానీ ఈరోజు సెల్ ఆప్షన్లో ఉంది. సో దీని టార్గెట్ ప్రైస్ చూస్తే కానీ 1,230లోను, స్టాప్ లాస్ అయితే 1,305లోను ఇచ్చున్నారు. సో పిఎన్బి ఎన్ఎస్సి చూస్తే కానీ 1.37% పెరుగున్నది. సో ఇది ఒక బై కాల్గా చూసుకోవచ్చు. దీని టార్గెట్ ప్రైస్ చూస్తే కానీ 83 రూపాయలు గాను, స్టాప్ లాస్ అయితే 73.50 గాను ఇచ్చున్నారు. సో నెక్స్ట్ సన్ టీవీ టీవీఎన్ఎస్సి చూస్తే కానీ ఎన్ఎస్సి చూస్తే కానీ 0.05% తగ్గున్నది. సో ఇది ఒక బై కాల్గా మనం చూసుకోవచ్చు. ఈరో టార్గెట్ ప్రైస్ చూస్తే కానీ 630 గాను, స్టాప్ లాస్ అయితే 610 రూపాయలు గాను ఇచ్చున్నారు. లూపిన్ చూస్తే ఈరోజు బై కాల్లో ఉంది. సో దీని టార్గెట్ ప్రైస్ చూస్తే 800 గాను, స్టాప్ లాస్ అయితే 780లోను పెట్టుకోవచ్చు. సో జైన్ ఇరిగేషన్ చూస్తే కానీ సెల్ ఆప్షన్లో వెళ్తుంది. సో దీని టార్గెట్ ప్రైస్ అయితే 57 రూపాయలు గాను, స్టాప్ లాస్ అయితే 63 రూపాయలు గాను మనం పెట్టుకోవచ్చు. సో ఈరోజు బజింగ్ స్టాక్స్ చూస్తే కానీ టాప్ లిస్ట్లో రిలయన్స్ కమ్యూనికేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ పవర్, సుజలాన్ ఎనర్జీ మరియు ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటి గురించి కొంచెం బ్రీఫ్గా చూద్దాం. ఈరోజు రిలయన్స్ పవర్ చూస్తే కానీ 18.15 క్రోర్ షేర్స్ చేంజ్ అయినది ఒక హ్యాండ్స్ నుంచి ఇంకో హ్యాండ్స్కి. సో ఇది ట్రేడర్స్ మధ్యలో ఈరోజు ఒక మంచి స్టాక్గా చూసుకోవచ్చు ఎన్ఎస్సిలో. మరియు షేర్స్ సుజలాన్ షేర్స్ చూస్తే కానీ 4.73 కోట్లు షేర్ నేను పెరుగుండది. రిలయన్స్ కమ్యూనికేషన్ చూస్తే కానీ 3.78 కోట్లు గాను, ఎంపీఎస్ ఇన్ఫోటెక్నిక్స్ చూస్తే కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే 3.36 క్రోర్స్ గాను, వోడాఫోన్ ఐడియా అయితే 2.70 క్రోర్ గాను, డిష్ టీవీ ఇండియా చూస్తే కానీ 2.34 క్రోర్స్ గాను, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూస్తే కానీ 2.20 క్రోర్ గాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కానీ 1.94 క్రోర్ గాను, జిఎంఆర్ ఇన్ఫ్రా చూస్తే కానీ 1.65 క్రోర్స్ గాను, అదానీ పవర్ చూస్తే కానీ 1.65 క్రోర్స్ గాను వాళ్ళు నిన్న మోస్ట్లీగా ట్రేడ్ చేస్తున్నారు ఎన్ఎస్సిలో. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే 667.92 కోట్లు వాళ్ళ యాక్టివ్ స్టాక్స్ పైన ఈ వాల్యూ టర్మ్స్ని ఇచ్చున్నారు. సో వాళ్ళు వాళ్ళ షేర్స్ ప్రైస్ అనేది ఇంత ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. సో దీన్ని ఫాలో చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్ఎస్సీలో చూస్తే కానీ 0.32% తగ్గున్నది. సో 485.01 క్రోర్గా అనౌన్స్ చేస్తున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కానీ 447.10 క్రోర్ గాను, జెట్ ఎయిర్వేస్ అయితే 373.7378 క్రోర్స్ గాను, టాటా స్టీల్ అయితే 338.04 క్రోర్ గాను, కోల్ ఇండియా 220.93 క్రోర్ గాను, రిలయన్స్ పవర్ 213.45 క్రోర్ గాను, జేఎస్డబ్ల్యూ స్టీల్ 208 క్రోర్ గాను, టైటన్ కంపెనీ 201.32 క్రోర్ గాను, బజాజ్ ఫినాన్స్ 187.97 క్రోర్ గాను అనౌన్స్ చేస్తున్నారు. సో ఈరోజు ఎన్ఎస్సి నిఫ్టీ ఇండెక్స్ చూస్తే కానీ 41.3 పాయింట్స్ తగ్గి 10,822లో ట్రేడ్ జరుగుతుంది. అదేలాగా బిఎస్సి సెన్సెక్స్ చూస్తే కానీ 123.94% తగ్గి 35,939.87 ట్రేడ్ జరుగుతుంది. నిఫ్టీ ఇండెక్స్లో చూస్తే కానీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ అయితే 4.21% పెరుగున్నది. సో ఇది ఒక మంచి బై ఆప్షన్గా మనం చూసుకోవచ్చు. ఈరోజు ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కోల్ ఇండియా అయితే 1.91% పెరుగున్నది. టాటా మోటార్స్ అయితే 1.58% పెరుగున్నది. టాటా స్టీల్ చూస్తే కానీ 1.43% పెరుగున్నది. ఎన్టీపీసీ అయితే 1.24% పెరుగున్నది. సో ఇవన్నీ టాప్ గెయినర్స్ అని చెప్పుకోవచ్చు ఈరోజు నిఫ్టీలో స్టార్టింగ్ ఓపెనింగ్లో. అదేలాగా
హెచ్ఎం మోటార్స్ చూస్తే కానీ 2.25% తగ్గున్నది. టెక్ మహేంద్ర అయితే 1.12% తగ్గున్నది. ఏషియన్ పెయింట్స్ 0.91% తగ్గున్నది. డాక్టర్ రెడ్డి స్లాబ్ చూస్తే కానీ 0.91% తగ్గున్నది. యూపీఎల్ 0.89% తగ్గున్నది. సో ఇవన్నీ ఈరోజు టాప్ లూసర్స్ అని చూసుకోవచ్చు మనం నిఫ్టీలో. సో ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేనిచ్చే ఆప్షన్ ఏంటంటే, బై చేసుకోవచ్చు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు టార్గెట్ ప్రైస్ అనేది 83గా ఉంది. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో చూస్తే 1.30% పెరుగున్నది. సో వాళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే 83గా అనౌన్స్ చేస్తున్నారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కానీ 76.6గాను, వాళ్ళ స్టాప్ లాస్ చూస్తే కానీ 73.5% ఇచ్చినారనమాట. సో ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది 1969లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అయింది. సో వీళ్ళు మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 29,123.19 crores ఉంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీ ప్రోడక్ట్స్ని చూస్తే కానీ రెవెన్యూ సెగ్మెంట్స్ ఉంది, ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ మరియు డిస్కౌంట్ ఆన్ అడ్వాన్సెస్ మరియు బిల్స్ విచ్ కంట్రిబ్యూట్ 31,833 crore గాను వాళ్ళ సేల్స్ వాల్యూ ఉంది. సో 66.32% టోటల్ సేల్స్లో ఇది ఉందన్నమాట. సో ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కానీ 13,946 crores గాను సేల్స్ వాల్యూలో 29.05%గా ఉంది టోటల్ సేల్స్లో. సో ఇదేలాగా ఇంకా ఆర్బీఐ బ్యాంక్ మరియు అదర్ ఇంటర్ బ్యాంక్ ఫండ్స్ చూస్తే కానీ వాళ్ళ దగ్గర 2,001 crores గాను వాళ్ళ సేల్స్ వాల్యూ ఉంది. సో ఇది చూస్తే కానీ 4.16% టోటల్ సేల్స్లో ఉంది. సో ఇంట్రెస్ట్ చూస్తే కానీ 214 crores ఉంది సేల్స్ వాల్యూగా. సో ఇది చూస్తే కానీ వాళ్ళ టోటల్ సేల్స్లో 0.44% అనౌన్స్ చేస్తున్నారు. ఈ 31 మార్చి 2018లో ఈ రికార్డ్స్ అని అనౌన్స్ చేస్తున్నారు. సో బ్యాంక్ అయి చూస్తే కానీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చూస్తే కానీ 77,733 crores ఉంది. సో ఇది వాళ్ళ టోటల్ అసెట్స్లో 16% చెప్పుకోవచ్చు. నెట్ నాన్ ప్రాఫిట్ అసెట్ చూస్తే పర్ఫార్మింగ్ అసెట్ చూస్తే కానీ 35,675 crores ఉంది. సో ఇది చూస్తే కానీ వాళ్ళ టోటల్ అసెట్లో 8.22% చూసుకోవచ్చు. సో క్వార్టర్ ఎండెడ్ చూస్తే కానీ వాళ్ళ కంపెనీ వచ్చి స్టాండ్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూస్తే కానీ 8,914.69 crores అనౌన్స్ చేస్తున్నారు. సో ఇది వచ్చి వాళ్ళకి 9.44% వాళ్ళ క్వార్టర్ ఇన్కమ్లో చెప్పుకోవచ్చు. సో క్వార్టర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూస్తే కానీ 8,148.68 crores అనౌన్స్ చేస్తున్నారు. సో ఇది 8.50% పెరుగున్నది అనమాట లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కంటే. సో ఇక్కడ చూస్తే కానీ నెట్ ప్రాఫిట్ అనేది వాళ్ళకి 2,246.51 crore లాస్ట్ క్వార్టర్లో అనౌన్స్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక పాజిటివ్ రిజల్ట్గా చూసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కాకుండా ఇంట్రాడే ట్రేడింగ్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈరోజు ఫోకస్ చేసే దానికి. సో ఇది దీనివల్ల మీకు ఈ వీడియో వల్ల మీకు ఏదైనా యూస్ అయిందంటే మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్ బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తామన్నమాట దీనికి అడ్వాంటేజ్గా. అది కాకుండా మీకు ఆటోమేటిక్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తాం. థ్యాంక్ యూ.